ఏవండి పెళ్లి చేయరా? నేను ఉండగానికి మళ్ళీ పెళ్లి అంటే? చిచ్చి నాకు కాదండి, మన అమ్మాయికి. చేద్దాంలేవే, కంగారేంటి? మనం కంగారు పడకపోతే అది తొందర పడుతుందేమోనని భయంగా ఉందండి. అసలే ఆ సీనుగాడు మన అమ్మాయి మీద కన్నేశాడు. రోజు మనకు తెలియకుండా టిఫిన్లు కాఫీలు భోజనాలు తీసుకెళ్తుందండి. వాడెప్పుడు ఫుల్ మీల్స్ చేసేస్తాడేమోనని భయంగా ఉందండి. నీకేం భయం లేదే, ఈ మధ్యల చెరువు మంగారం ఉండగా వాడు చెయ్యి కాదు డాష్ కూడా వేయలేడు. అబ్బా ఏంటండి తిక్క? నాకు తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది. ఊరోళ్ళందరి దృష్టి మన డబ్బు మీద ఉందే, ఆ దిష్టి పోవాలంటే మన ఇంట్లో దిష్టి బొమ్మ పెట్టాలి. అప్పుడు జనాలకి డౌటు రాదు, ఐటీ వాళ్ళు రైడింగ్కి రారు. ఇదిగో ఆ విషయం నాకు వదిలేసి ముందు మన పిల్ల ఎవరిని చూస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అని గ్యాదర్ చెయ్యి. ఒరే సీనిగా, నీ కళ్ళు నా కూతురు మీద కాదురా, నా ఉంగరాల మీద ఉన్నాయి. నాకు తెలుసురా ఆ విషయం. అయినా ఈ తలరాతలు రాసేదెవరు? బ్రహ్మ కదా. ఒరే బ్రహ్మ, కల్లో కూడా నాకు చచ్చిపోయే ఛాన్స్ ఇవ్వకుండా ఈ మిడ్ నైట్ మసాలా సీన్స్ ఏంట్రా? చేతిలో పెన్ను పేపర్ ఉంది కదని పూరి జగన్నాథ్ రాసినట్టు డైలాగ్ రాసేయడం కాదు, పక్కనే ఓ ఎరైజర్ పెట్టుకోవాలరా. నాలుగు తలలు ఉన్నాయి కదా అని రౌండ్ టాలి వేయడం కాదు నాన్న, మా జీవితానికి ఓ టర్నింగ్ పాయింట్ ఉండాలి. 2 గంటల సినిమాలోనే 100 లాజిక్లు ఉంటే 100 ఏళ్ల జీవితంలో 1 లాజిక్ ఉండదా? ఎంతసేపు ట్విస్ట్లు టెన్షన్లు అయి తప్ప కామెడీ హాస్యం ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఏం ఉండవా? ఒకవేళ నీకు తెలియకపోతే భూలోకంలో త్రివిక్రమ శ్రీనివాసన్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గర అప్రెంటిస్గా జాయిన్ అవ్వు, అప్పుడన్నీ నీకు అర్థం అవుతుంది. ఎంత దురదృష్టవంతుడికైనా ఒక్క అదృష్టం ఉంటుంది. ఆ అదృష్టం ఏంటో తెలుసా? ఈ కాలాన్ని నేను ఆపే శక్తిని చాలు. అప్పుడు నువ్వు దేవుడని నేను ఒప్పుకుంటాను, అప్పుడు నీకు నేను గుడి కట్టిస్తాను. అంతవరకు నీకు నాకు కట్టు. దొరికాడు తండ్రి. ఆ సీనుగాన్ని చూసారా? మీకేమనిపిస్తోంది? నో ఐడియా. గెట్ ఐడియా సర్జీ. త్రిజీ నో జీ. ఓ అయితే ఐడియా ఏంట నువ్వు? ఆ హరిహరాదుల కంటే మా నాన్నే గొప్పవాడని తెలియజేయడానికి నాకు ఐడియా వచ్చింది. వచ్చింది కదా, చెప్పు. మానవులంతా దేవాలయాలకొచ్చి దీపాలు వెలిగించి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మా కోరికలు తీరిస్తేనే మీ మొక్కులు తీరుస్తాం అని లంచాలు ఇస్తేనే ఆ హరిహరాదులు వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు కదా. అది కామన్ కదా. అలాంటిది ఏ లంచాలు తీసుకోకుండా దీపాలు వెలిగించకుండా పూజలు చేయకుండా కొబ్బరికాయలు కొట్టకుండా ఆఖరికి గుడిగంట కూడా కొట్టకుండా మీరు వాళ్ళ కోరికలు తీరిస్తే తీర్చేసేమనుకో. మౌత్ పబ్లిసిటీతో మీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి ఫేస్బుక్ లో ట్రెండ్ సృష్టిస్తారు. యూట్యూబ్ లో మీ వరాల వీడియోలు చూసి వ్యూయర్షిప్ పెరిగి వరల్డ్ మొత్తం మీకు దాసోహం అంటుంది. దాంతో ఎక్కడ చూసినా బ్రహ్మ గుడులే, బ్రహ్మ పూజలే, బ్రహ్మ భక్తులే. అదంతా చూసి ఆ హరిహరాదులు కుళ్ళుకోవాల్సిందే కదా. కుళ్ళుకోవాల్సిందే. మీరు మొహమాట పడకూడదు, కుళ్ళుకోవాల్సిందే అంతే. మీరు మొహమాట పడకూడదు అంతే. ఓకే అంతే 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 అంతే. ఓకే 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 ఫిక్స్. అది వారి సంగతి చూడండి. నారద పితాశ్రీ, వాడు కాలాన్ని ఆపేవరం కదా కోరింది, ఇది చాలా టూ మచ్ సృష్టికే విరుద్ధం, కనుక ఇవ్వడం కుదరదు. కానీ దాని ప్లేస్ లో స్టాప్ అండ్ మూవ్ అనే మంత్రాన్ని వాడికి అనుగ్రహిస్తున్నా. దీని వలన భూమి మీద వాడు మూవ్ అంటూ దేన్నైనా కదల్చగలడు, స్టాప్ అంటూ దేన్నైనా ఆపగలడు. కొంప తీసి ఈ బ్రహ్మాండాన్ని ఆపడు కదా నారద. జనక కనక ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ చూడు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.